నేను నిన్నే తెచ్చా ఫస్ట్ అబ్బా, ఇంతకు ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? ఇంత ఫ్యామిలీ మెంబర్లు అందరూ ఏం చేస్తున్నారో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి తీరు సుబ్బు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం చేస్తా చూడండి. ఏం చేస్తున్నావు మే? ఏయ్ దమ్మగుండు, ఈమెం చేస్తుంది? తల్లారింటా చూడండి చెప్పా. అయినని కాల్తదా ఇంతగా తలకాయ కిందికి దించుకుంటా లేకపోతే ఏమైనా మాట్లాడేమన్నా దాము? ఏం చేస్తున్నావు దాము? రే శబ్దం చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు మా వదిన ఎన్న వదినమే అని మూడో వదినాయి. ఇప్పుడు మా మూడో వదిన ఏంటంటే మాకు రొట్టెలు కాల్చి ఇచ్చింది అనమాట. నీకు చేత కాదు కాబట్టి మంచం మీద అనుకుంటావు, చేత అయితే కాబట్టి పిస్తుంది. ఆమె నాలుగో వదిన, ఇంకా ఆమె నాలుగో వదిన కాదు. అది కాదు, ఎప్పుడు ఇప్పుడు ఏమి నీకు బిడ్డనా? ఏం నేను చిన్నపిల్లవా లేకపోతే ఏమన్నా? నువ్వు వానికి ఇచ్చే కదా వాడు కొట్టుకుని ఉండేది. కూతురు రిటైర్నారంటావు? అమ్మమ్మా, నీ కూతురు రిటైర్నారంటావు? ఇద్దరు కొడుకులు మాకే కూతురు అనుకునేవే. ఉమా వాడు ఎటువైనాడు మా అశు? మీ బావ ఎటువైనాడు? మీ బావా? ఇంతకు ఎన్ని రొట్టెలు చేస్తావు ఇప్పుడు ఈ పిండితో? రెండా మూడా? నీకు చేయాలంటే ఒకటే రొట్టె చేస్తా. ఎంత పండు ఇంతమంది పదింతవా? నాలుగు రొట్టెలు. పది రొట్టెలు చేయొచ్చు కానీ అప్పుడు బాగు. పది రావద్దా? అట్టంటే మా అత్త ఎంత ఫోన్ చేసి తా రాడంత తాడి చూసుకో. రేపు నీ సందులే కంట మా అన్న వాని వచ్చే భయపడేది లేదు, ఇంటికి పోయేది లేదు. చూసుకో బలగం చూసుకో సార్ ఎట్టుందో. అందరూ అది కాదు, అది కాదు, పైకులు గీకులు అడ్డి ఉరుకుతాయి. అది కాదు, అవునా పైకులు గీకులు అన్ని ఉరుకుతాయి. ఇంకా అయితే నా ఇంట్లో కలిగినదే పెడతా ఉండేదే పెట్టు, మేము అడుగుతామా నిన్ను? అవునా అది కాదు, నువ్వు అది కాదు, నువ్వు ఉత్త కారం పెట్టినా బాగాలేదు, రాత్రికి మాత్రం ఫ్యాన్ అయ్యి. నువ్వు అది కాదు, నువ్వు పచ్చి పెట్టినా బాగాలేదు. అవునా వన్నా, నువ్వు పచ్చి పెట్టే బాగలేదు. వందపేట కాడికి వచ్చింది ఆ పెళ్లికి. ఇంటికాడనే బేరం చేసుకున్నా, నాకు ఫ్యాన్ ఇప్పించారంటే నేను పెళ్లికి వచ్చా. లేకపోతే అది కాదు నా, ఆడ ఎవరో పన్నుకో ఉన్నాడు పాపం. ఆయన కడకాయ లేచి ఫ్యాన్ మంచి పోయి అన్నాడు. మంచి పాపం తీసుకో తీసుకో. ఆయన లేచి బాండ మీద అనుకున్నాడే మా మంచం ఫ్యాన్ ఇచ్చి. వాళ్ళు నాకు అర్థం పెట్టరు, ఒక మంచం మీద అందరూ ఇరుక్కున్నాం. ఫ్యాన్ మొత్తం 5 మంది వాళ్ళంతా పైన అనుకుంటే మీ ఇద్దరు కింద పడుకోవడం అన్ని వాళ్ళకి అనుకోనే కాదు. మేము 5 మంది ఒక మంచం మీద ఆ పక్క తలకలు ఈ పక్క తలకలు ఒక మీద ఒకరు అయితే మనం మురుక్కున్నాం. నేనేమో వాళ్ళే కిందనుకుంటే పిల్లలు పైన బాగా నేను పైన అనుకున్నాను అనుకున్నా. వాళ్ళు అది కాదు మా, అది కాదు
నేను అది కాదు నా మన పక్కన పడుకోండి ఉత్తర మనుషులు నిద్ర అవుతారా నువ్వు మందం కలుతున్నావు సత్తలా కాల్చాలి నువ్వు దిబ్బ రొట్టెలు కాదు కాల్సేది నా భార్య అంతలా సన్నగా చేస్తావు నా భార్య తినడం తప్ప తినడం తప్ప ఏం చేత కదా అన్నది చేతులు గట్టుకుంటే సింపుల్ లో కొడుతుంది చేపలు ఐమి చూడు ఉంటాను తర్వాత తీసుకొని వెళ్తుందో సో మొత్తానికైతే మా వాళ్ళకి కష్టపడి జొమ్మరొట్లు అయితే కలుతున్నారు సో అన్నీ అయిపోయినాక తినేటప్పుడు మళ్ళీ కొంచెం వేడి తీస్తాం అంతవరకు వెయిట్ చేయండి జొన్న రొట్టె రెండు పొంగాలంట బిడ్డకి పో మిమ్మకాడుకో నిన్న వంగించిందంట మిమ్మ పులి బిడ్డ నువ్వు వంగించావు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు పొంగిచ్చారంట పొంగిచ్చినట్టు రొట్టెలు ఎట్టున్నాయో చూపించలేండి మళ్ళీ ఏం దాచిపెట్టుకుంటున్నావు మీ మామాలింటికి పోతున్నావా సో మా ఇంటికాడ జీర ఏదండి అయిపోయిందంట అందుకోసమే ఇంకా వాళ్ళ మామాలింటికి అవుతున్నారంట లావణ్యులు నువ్వు కూడా పోతున్నావా నువ్వు అన్న వచ్చావా రాత్రికి రాత్రిని కూడా అన్నట్టువా పో 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 నువ్వు మీ పెద్ద మంది పాటు పో పోతాంటే ఏమి తండ్రులు పడతాయి కాదు బాయా పోక ముందుకే బాగా చెప్తున్నావు నువ్వు అబ్బా వాళ్ళమ్మకి ఆల్రెడీ స్టే ఎత్తేసింది జాగ్రత్త బస్సు మిస్ అవుతుంది ఏరోప్లేన్ మిస్ అవుతుంది మీకు అంత రాని గుర్తిద్దరిని సారీ సారీ నువ్వు కూడా బాయ్ బాయ్ బా ఏం తిప్పుతుంది లే చెయ్యి సో మొత్తానికి అయితే ఇంకా మా ఐదు నెలలు పోతున్నారు రబ్బర్ బ్యాండ్ స్వామికి జాడ ఏం కట్టాడు సముద్రం కారిపోతున్నాయి బిడ్డకి వినారం ఎక్కువ ఇంకా ఎన్ని రోజులు మూడు రోజులు రెండు రోజులా అంటే రాత్రి రోజు రేపు ఉంటారంట శనివారం మా అమ్మకాడ పోతారంట శనివారం సాయంత్రం మన కాడ పోతారంట మళ్ళీ మేము ఇక్కడ రాత్రి పండుకోరు ఆమె ఒక్కరోజన అక్కడ వనకాలంటే మళ్ళీ రాత్రికి వచ్చేట ఆదివారం పొద్దున ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా అక్క వాళ్ళు అయితే మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రాత్రి వచ్చి మా అన్న ఇంకా ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు వీళ్ళ ఇంటి కాడకు వస్తుంటారు నా ఇక్కడికి రారు అనేసరికి ఇంకా మా అక్క మా బావ మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట సో ఈరోజు రేపు మా అన్న వాళ్ళ దగ్గర ఉంటారు ఎల్లుండి వచ్చేసి ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్తారు సోమవారం ఊరు వెళ్ళిపోతారు అనమాట నిన్న నైట్ అయితే బాగా రొట్టెలు చేసి దాంట్లో కొంచెం కర్రీ చేసి బాగా ఎంజాయ్ చేసినారు ఇల్లు మొత్తం మా ఫ్యామిలీ అంత అక్క చెల్లెలంతా ఒకటైతే ఇక్కడ మొత్తానికి అయితే ఈరోజు వీడియో అయితే అది వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే రాత్రి అంతా ఇల్లు రొట్టెలు కాల్చినారు అవి కాల్చినారు ఇది మాట్లాడుకున్నారు అది మాట్లాడుకున్నారు సో మొత్తానికి అయితే వీడియో మొత్తం అయితే రన్ అవుతుంది చూసి ఎంజాయ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది కంప్లీట్ చూడండి తర్వాత వచ్చేసి బట్టలేంది మంచం మీద ఆరేస్తున్నావు ఆడారండి ఎన్ని కింద పడుతుంటాయి
పిల్లల బట్టలు కింద పడతాయని చెప్పి ఆరేసినావా? ఓరేనా పానానా, కింద కాలు కలుతున్నాయి పానానా. అది ఒక ఎంతేనా, ఏమైనా ఉన్నాయా? అంతే ఫ్రెండ్స్, తర్వాత వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కానీ వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం అడగంలేండి. ఓకే బాయ్.